హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను హెల్తీ రెసిపీ కొబ్బరి పాలక్ గంజి తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఎలా ఉంటుంది అనేది ప్రాసెస్ చూడండి ఫ్రెండ్స్. చాలా హెల్తీ రెసిపీ. మనం పొద్దున్న లేచి ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలా, ఎప్పుడు దోశలు చపాతీలు కాకోకుండా పిల్లలకి ఇలా హెల్తీ రెసిపీ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ప్రాసెస్. అలాగే ఈ కొబ్బరి పాలక్ గంజిలోకి మనం మ్యాంగో పికిల్ వేసుకొని తింటే చాలా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. పిల్లలు ఈజీగా మెత్తగా తినేస్తారు ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి, నచ్చితే కొబ్బరి వేడివేడి కొబ్బరి పాలక గంజి విత్ మ్యాంగో పికిల్ సూపర్ కాంబినేషన్. తయారీ విధానం చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా ఒక 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను ఫ్రెండ్స్. 2 గ్లాసులు బియ్యానికి 6 గ్లాసులు వాటర్ పోసాను. అన్నం మనం మెత్తగా అవ్వాలన్నమాట. కొంచెం సాల్ట్ వేసాను. ఈ వీటిని కుక్కర్లో పెట్టేసి విజిల్ రానిచ్చాలి, మెత్తగా అవ్వాలి. తర్వాత పచ్చి కొబ్బరి అని తీసుకొని పచ్చి కొబ్బరి పైన ఉండే పొట్టంతా తీసేయాలి ఫ్రెండ్స్. ఇలా పొట్టంతా తీసేసుకొని మనం చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మొత్తం ఈ పైన పొట్టంతా మనకి తీసేయాలన్నమాట. ఏ చెక్క అనేది ఉండకూడదు అన్నమాట. ఇలా చిన్న చిన్న ముక్కలని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ విధంగా ఫస్ట్ ఏమి వాటర్ లేకుండా ఇలా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత వాటర్ వేయాలి. మనం ఇందులో వాటర్ వేసేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మనం వాటర్ అంతా వచ్చింది. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకున్నాము. ఒక బౌల్ తీసుకొని ఇది ఫిల్టర్ పెట్టేసి మనం ఈ కొబ్బరి పాలను వడగొట్టుకోవాలి. మనం ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం ఒక చిన్న గట్టలాగా తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే కిందికన్ని వాటర్ కొబ్బరి పాలు వెళ్ళిపోతాయి. మళ్ళీ మనం ఇదే మిశ్రమాన్ని ఇంకొకసారి మిక్సీలో పెట్టేసుకొని మళ్ళీ వాటర్ పోయాలి. మళ్ళీ కొద్దిగా వాటర్ పోసేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇలా మనం కొబ్బరి పాలన్నీ తీసుకోవాలన్నమాట. మొత్తం అన్ని లాస్ట్ వరకు బాగా ప్రెస్ చేస్తే మనకి చిక్కగా కొబ్బరి పాలు రెడీ అవుతాయి అన్నమాట. చాలా బాగుంటుందండి కొబ్బరి పాల గంజి. చాలా హెల్తీ కూడా. అసలు మనం ఇలా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు దీన్ని. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కొబ్బరి పాలు అనేవి వస్తాయన్నమాట. నేను 2 గ్లాసులు బియ్యానికి ఇంతమైన కొబ్బరి పాలు తీసుకున్నాను. చూడండి చిక్కగా వచ్చాయి. నేను కొబ్బరి పాలను ఈ విధంగా చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇలా చేసి పక్కన పెట్టుకోవాలి. మనము రైస్ కుక్కర్లో పెట్టేసి అది విజిల్ వచ్చేలోపు మనం ఇక్కడ కొబ్బరి పాలు తీయడం అయిపోతుందన్నమాట. ఇలా చివరి వరకు మొత్తం అంతా ప్రెస్ చేస్తే పాలని కొబ్బరి పాలని వచ్చేస్తాయన్నమాట. తర్వాత ప్రాసెస్ చూపిస్తాను. చాలా ఈజీ ప్లస్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ అన్నమాట. పొద్దున్నే పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు మనం ఇస్తే చాలా మంచిగా హెల్తీగా ఉంటుంది అన్నమాట. వాళ్ళకి రోజు కావాల్సినంత శక్తి ఉంటుంది. అంత మంచి హెల్తీ రెసిపీ, ఈజీగా డైజెస్ట్ కూడా అవుతుంది. ఇప్పుడు రైస్ అంతా బాగా మెత్తగా ఉడిపోయింది. ఈ రైస్ని అంతా మనం చూడండి ఫ్రెండ్స్, మెత్తగా ఉడిపోయింది. దీన్ని అంతా కొంచెం స్మాష్ చేయాలన్నమాట. 3 విజిల్స్ వచ్చాక మెత్తగా అయిపోయిన రైస్ని మళ్ళీ మనం ఇలా మెత్తగా గట్టి తీసుకొని అనుకోవాలన్నమాట. ఇలా మెత్తగా అనుకున్న తర్వాత మనం స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. మళ్ళీ మనం స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టుకోవాలన్నమాట. కుక్కర్ 3 విజిల్స్ వచ్చాక మనం స్టీమ్ అంత పోయాక మళ్ళీ మనం ఇలా మెత్తగా స్మాష్ చేసుకొని కుక్కర్ సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా
ఈ కొబ్బరి పాల గంజిని కొద్ది కొద్దిగా వేసుకోవాలన్నమాట. చూసుకోవాలి, ఇది బాగా గంజిలాగా రావాలండి. అంతవరకు వేసి బాగా మనం కలపాలి, కలుపుతూనే ఉండాలన్నమాట. ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనం కొబ్బరి పాలతో ఉడికించే బదులు ఇలా మనం రైస్ చేసుకొని ఉడికిస్తేనే టేస్ట్ అన్నమాట. ఇలా చూడండి, మనం ఇంకా తీసుకున్నాం కదా, ఈ పాలు అన్నింటినీ పోయాలన్నమాట. పిల్లలకి ఎంతో హెల్తీగా ఇస్తాయి అన్నమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఒకవేళ అప్పుడు ఉప్పు సరిపోకపోయినా మళ్ళీ ఉప్పు వేసుకోవచ్చు అన్నమాట. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా జోరుగా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం కలుపుతూనే ఉండాలి. మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం గంజి పాలు పోసుకోవాలి. నేను ఈ గ్లాస్తో 2 గ్లాసులు రైస్ తీసుకున్నానండి. ఈ 2 గ్లాసులు రైస్కు మనకు 1 కొబ్బరి, ఇప్పుడు మనం 1 టెంకాయ కొడతాం కదండి, ఆ 1 టెంకాయ సరిపోతుంది అన్నమాట. ఆ కొబ్బరి ఆ టెంకాయతో వచ్చిన కొబ్బరి పాలు సరిపోతాయి అన్నమాట. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం పాలు పోసుకొని ఉడికించుకోవాలి. ఇలా రావాలి గంజి. ఇది చాలా బాగుంటుంది పికిల్తో వేసుకొని తింటే, మనం మ్యాంగో పికిల్తో తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా పిల్లలకి మనము బాక్స్ పొద్దున టిఫిన్గా పెట్టి పంపిస్తే వాళ్ళకి రోజంతా అంత ఏమంటారు శక్తి ఉంటుంది, అంత మంచి హెల్తీ రెసిపీ అన్నమాట. మా బాబు అయితే ఇంకా ఇప్పుడు టిఫిన్కి తిని వెళ్తాడు, మళ్ళీ బాక్స్ కూడా పెట్టి పంపిస్తానండి, ఇదే కావాలంటాడు బాక్స్ కూడా. అట్ టైం వాళ్ళకి బాగా మంచిగా డైజెషన్ కూడా అవుతుంది, మెత్తగా ఉంటుంది కాబట్టి అంత బాగుంటుంది అన్నమాట. ప్రాసెస్ కూడా ఏం లేదు. మనం కొబ్బరి పాలతో ఉడికించబోదు ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది అన్నమాట. కొబ్బరి పాలతో ఉడికిస్తే అది ఒక విధమైన ఎగుటులాగా వస్తుందండి. అలా కాకుండా మనం ఫస్ట్ రైస్ తీసుకొని తర్వాత దాన్ని మెత్తగా చేసుకొని ఇలా చేసుకుంటే మనకి ఎగుట అనేది ఉండదన్నమాట. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే. తర్వాత సిమ్లో కొద్దిసేపు అలా పెట్టేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎక్కువ టైం పట్టదన్నమాట. కొంచెం అలా బాయిల్ అవనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలంతే అంతే ఫ్రెండ్స్. టేస్టీ టేస్టీ కొబ్బరి పాల గంజి రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.